हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मानसा व्लॉग्स एंड फैशंस। मन चैनल फर्स्ट टाइम చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడు నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియోస్ వన్ వీక్ అవుతుంది కదా గ్యాప్ ఇచ్చి వీడియోస్కి, వీడియోస్ ఏం చేయాలో తెలియట్లేదు. మీరైనా ఐడియాస్ ఇవ్వండి, వీడియో ఏం చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వీడియో ఏం చేద్దామని. అయితే ఈరోజు సండే కదా, సండే అంటే ముక్కలు కావాలి. అయితే బిర్యానీ చేస్తారు చూడండి. ఇక మా తమ్ముడు వచ్చిండు, మా ఆయన మా తమ్ముడు ఇద్దరు ఏమో కుస్తీ పడుతున్నారు బిర్యానీ. వీడు పడుకుంటాడు, కుస్తీ పడుతున్నారు ఇద్దరు బిర్యానీకి. ఎట్లెట్లా వస్తుందో బిర్యానీ. ఏం చేస్తారండి, ఏం చేస్తున్నారు, ఏంటి చూడండి కలుపుతున్నారు. అది చూడండి వాడు యాక్టింగ్ చేస్తున్నాడు కలిపేది. యాక్చువల్ అయితే ఏంటమ్మా చూడండి, వీడు వీళ్ళిద్దరికి రాదండి బిర్యానీ, వీళ్ళిద్దరికి రాదండి బిర్యానీ. హెచ్చులకి వీడియో కోసం వచ్చింది ఇద్దరు పెద్ద వీడు కలుపుతుంది చూడండి. ఇది నేనే వేసిన వీడియో కోసం కలుపుతుంటాను. ఇద్దరు చూడండి ఎంత యాక్టింగ్ చేస్తారో. యాక్టింగ్ ఏంది కదా ఫ్రెండ్స్, ఎర్గా చేస్తారు కలిపేది నిజం కాదా, వీడియో పోసి నిజం కాదా, ఏంది నిజం కాదా, యాక్టింగ్ ఏంది. ఇక దీంట్లో అయితే ఏం ఎంత వేయాలి ఏంటని అక్క నువ్వు వేయక్క, నేను వీడియో కోసం తర్వాత కొంచెం వేస్తా అని చెప్పి కలుపుతుండండి. నేను యాక్టింగ్ చేస్తా చేస్తున్నట్టు మీరు నువ్వు వెయ్యి నీ తర్వాత కలుపుతా కానీ అని అన్నాడు. ఆయన ఏ మాల ఉరిగట్లు ఆల్రెడీ ఉన్నాయి, మా ఆయన ఏమో ఉలిగడ్లు ఆల్రెడీ ఉన్నాయండి. ఆయన కొన్ని వచ్చిలే ఉలిగడ్లు వచ్చి బాగా వచ్చి. మీ ఇద్దరికి రైస్ అయితే ముందే కడిగి పెట్టేశా. కడిగి ఎన్ని గ్లాసులు పోసినారా, ఎన్ని గ్లాసులు పోసినారా? గ్లాసులు పోసామండి, రెండు గ్లాసులు నీళ్ళు పోసాం. అంటే కొత్త బియ్యం అయితే కొన్ని ఎక్కువ పోసుకోవాలి. అది బాస్మతి బియ్యం అయ్యా? అదే కొత్త ఉంటాయి బాస్మతి బియ్యం కూడా. అయిపోయింది అండి, మీరు కట్ చేయడం అక్కడ అయిపోతుంది. ఒకసారి లుక్ వేసుకోండి ఇటు. ఎందుక మక్కలు కూర్చుని వేంద్రా పెరిగేస్తుండ్రు దీంతో ఎడమ చేత చేస్తున్నట్టు వస్తుంది చూడు, లెఫ్ట్ హ్యాండ్ తో, కానీ రైట్ హ్యాండ్ తోనే కలుపుతుండ్రు. ఎవరొచ్చి పెట్టాలి ఫ్రెండ్స్ వచ్చి పెట్టాలా? బాగా చేస్తాడు చికెన్, ఓకేనా? చెప్పిలో మంచిగా
స్టార్ట్ యాక్టింగ్ స్టార్ట్ మహిళా ఒలిగడ్డ ఎంత ఉంటుంది నెయ్యిలో ఉల్లిగడ్డలు చేస్తుందంట నెక్స్ట్ పొయ్యి మీద పెట్టుకోయా రాకేష్ అయ్య ఈ పొయ్యి మీద అయిపోయిన గార్నిష్ కోసం చల్లితే మేమైతే ఇట్లా రైస్ 90% ఉడికిచ్చి అట్లా చేస్తారు కదండి అదైతే పెద్ద ప్రాసెస్ అట్లా చేయకుండా ఈజీగా చేసేస్తున్నారు అదనసిన అది దానికి బియ్యానికి వేరేది కావాలి మళ్ళీ బియ్యం ఉడికినాక మళ్ళీ వేరే గిన్నె కావాలి ఇంత పెద్ద ప్రాసెస్ అయిపోతుంది అట్లా కాకుండా ఎమ్మటే సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఇలా బిర్యానీ అయితే కొన్ని బిర్యానీ కిట్ తాలింపేసేస్తుండు ఆయిల్ వేసిండు ఇవన్నీ వేసేస్తుండు అయిందా ఇద్దరు చేస్తున్నారు ఎట్లా కుదురుతుందా బిర్యానీ ఏం చూస్తున్నావు అదిరిపోయిద్దా కొంచెం గ్యాస్ తగ్గించుకోవాలి బిర్యానీ మసాలా వేస్తుంది చికెన్ వేస్తుంది అది బిర్యానీ మసాలా వేసుకున్నాక చికెన్ వేస్తుంది లెగ్ పీస్ ఒకటే ఉందా రెండా కావాలా దగ్గర రావాలి ముందు ఖచ్చితంగా బిర్యానీ పైన ఉంటుంది ఇది ఎర్ర అది కట్టుకోరా మర్చిపోయి సేపు ఉండాలి అది ఉడకనియాలి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అయితే కొంచెం ఇప్పుడు వాటర్ పోసుకోవాలి వాటర్ నేను ఇది 2 గ్లాసులు తీసుకున్న బాస్మతి బియ్యం నీళ్ళు కూడా 2 గ్లాసులే పోసుకుంటున్నా ఇంకో గ్లాస్ పోయిరా బిర్యానీ వచ్చన్నా అసలు మా పిల్ల మొత్తుకుంటున్నారు ఇంకో గ్లాస్ వస్తుంది కలుపు ఒకసారి ఆ
కొంచెం ఇంపు ఇంకా గ్లాస్ పోయా వాటర్ ఇంకా హాఫ్ గ్లాస్ పోయిరా మసాలా వేస్తాను చూసండి టేస్ట్ చూసుకుంటారు కొంచెం ఏమేయాలి అర్థం కాదు కింద పోస్తుంది కొంచెం ఉప్పు కావాలి మాస్టర్ బిర్యానీ మాస్టర్ కదా చూడండి ఇప్పుడు ఇది అయిపోయిందా వాటర్ కొంచెం మరిగినాక బియ్యం పోసుకోవడమే మా ఇదైతే ఈజీగా అయిపోతుంది బిర్యానీ మనం బిర్యానీ అన్నము 90% ఉడికించుకొని ఆ గిన్నెలోకి వేసి ఇది ఈ గిన్నెలోకి వేసి పెద్ద ప్రాసెస్ అండి ఇట్లయితే ఎమ్మటే అయిపోతుంది అని ఇట్లా ట్రై చేస్తున్నాం బాగుంటుంది ఇట్లా కూడా సూపర్ ఉంటుంది ఇక్కడ కూడా బిర్యానీ ఇగో నీరు మరిగినాయి కదా ఇప్పుడు రైస్ చేస్తుండ్రు మంచిగా ఇట్లా నువ్వు నీళ్ళు పోలేకుండా మళ్ళీ మెత్తగా ఇట్లయితే ఈజీగా అయిపోతుంది బిర్యానీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అయిపోయినాక అదేంటి ఇప్పుడే కదా ఉడికినాక కొంచెం ఉడికాక బాగా కమ్మి వేసి అయిపోయింది కలిపితే చూడండి అయిపోయింది బిర్యానీ సూపర్ వచ్చింది కదా ఇలా ఈజీగా అయిపోయింది అన్నమాట ఈజీగా అయిపోయింది ఫ్రెండ్స్ తక్కువ సమయంలో తక్కువ సమయంలో బిర్యానీ రెడీ తక్కువ సమయంలో బిర్యానీ రెడీ కానీ అది కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్ అది కొంచెం నీళ్ళల్లో కలిపిన నీళ్ళలో కలిపి అలా చల్లుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ నెయ్యి నెయ్యి కొంచెం పైన అలా అలా పూస పూసగా నెక్స్ట్ పుదీనా గార్నిష్ ఉల్లిగడ్డ పైన చల్లు పది ఉల్లిగడ్డలు రెడీ ఇవేమి ఉల్లిగడ్డలు నెయ్యిలో వేయించుకున్న ఉల్లిగడ్డలు అవి ఉల్లిగడ్డ జీడిపప్పు ఇలా నెయ్యిలో వేయించిన జీడిపప్పు ఉల్లిగడ్డ గార్నిష్ బాబా సూపరా బాగా చేసారు ఇద్దరు ఓకే క్యాబేజ్ అయిపోయి రెడీ తినేస్తాం ఇక
స్పెషల్ సండే స్పెషల్ అందరి ఇంట్లో ఉంటాం ఇక్కడ వచ్చి ఇదేదో పక్కన ఇవ్వ ఒక్క ఇవ్వ నీ ఒక్క ఇక పట్టుకునేది కూర్చో కాదు నీకు వచ్చా కూర్చో బొమ్మ తెచ్చు తర్వాత చూడాలి బొమ్మ బొమ్మ తర్వాత చూడు బొమ్మ తర్వాత చూడు బొమ్మ ఎన్నో వేల సంవత్సరాల నుండి శాపంతో ఉన్న ఒక దేవకన్యకి వినోదం ఉంటుంది ఆ దేవకన్య ఆ పసిపాపని ఇలా కంటి ఎరుక కాపాడుకుంటుందో ఈ వీడియో సారాంశం బాగానే చేసిరు బాగుంది మీరు తినండి మీరు ఎట్లుందో ముందు నా చేసినే చెప్పింది చూడండి ఇలా బాగుంది సింపుల్గా నేనైతే సింపుల్గా చేసేస్తున్నాను బిర్యానీ చాలా బాగుంది రెస్టారెంట్లో లాగా వచ్చింది బాగుంది టేస్ట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్.